Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఒక సందేశాన్ని పంపించారు. తను ముఖ్యమంత్రి పదవికి ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశించట్లేదని, కేవలం వైసీపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడాను ఆయన నిన్న మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ అంశం మీద మనతో మాట్లాడతాకి వంగవిటి రంగ అభిమాని ఇటు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నేను మొత్తం మీద కూడాను మీ సామాజిక పరంగా ఉన్న వాళ్ళందరూ కూడాను ఆయన ఒకటే చెప్తున్నారు, నేను కాపు కులానికి చెందిన వ్యక్తిని కాదు, నేను అందరి వాడిని, ప్రస్తుతం వైసీపీని ఓడించడమే లక్ష్యం అని చెప్పి కూడా పదే పదే చెప్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఫ్యామిలీని కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కానీ ఆయన్ని ఏ విధమైనటువంటి కామెంట్స్ కానీ ఆయన మీద ఎటువంటి చర్యలు కానీ తీసుకోకుండా మీకు ఏమి నష్టం వచ్చిందని కేవలం వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని మీరు చేస్తున్నటువంటి రాజకీయ విధానాన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో డిఫర్ అయ్యి ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ప్రజలందరి దగ్గర మన్ననలు పొంది అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఎన్నో రాత్రులు ఆయన శ్రమిస్తూ ఎక్కడా కూడా ఇంటిగా కానీ బయట కానీ వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి ఆయన కేవలం ప్రజల యొక్క ప్రజల చెంతకి ప్రజల దగ్గరే ప్రజల్లోనే ఆయన గడిపినటువంటి విధానాన్ని చూసి ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఓటేశారు. మరి పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాపు సోదరులు అందరూ కూడా వంగవీటి మోహన్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ని ఆ విధంగా అభిమానించి కేవలం కులపరంగానే నిన్ను చూసి ఈ రాష్ట్రంలో కాపులకి నువ్వు ఏదో చేస్తావని చెప్పి నిన్ను రాజకీయంగా నిన్ను అందరూ కూడా హక్కును చేర్చుకున్నటువంటి పరిస్థితి మీరు మర్చిపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కేవలం 2014లో మీరు పార్టీ పెట్టిన రోజు కాడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు భజన తప్ప ఇంకొక భజన ఉందా అని నేను అడుగుతా ఉన్నా. 2014లో మీరు పార్టీ పెట్టగానే కాపుల్లో రాజకీయంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీ పార్టీలో చేరింది దేనికి? వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలని, వాళ్ళు ఎంపీలు అవ్వాలని, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ మనోగత ఈ రాష్ట్రంలో కాపులు అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దిశగా మీరు పయనిస్తారని. కేవలం కాపుల్ని ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు? జన సైనికుల్ని గుండె మీద చేసుకొని ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క జన సైనికులను కూడా నేను మాట్లాడతా, ఎందుకంటే మీకు మనకు జరిగేటువంటి అన్యాయాన్ని తెలుసుకోమని చెప్పి నేను ప్రతి ఒక్క జన సైనికుల్ని కోరతా. ఎందుకంటే ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలో నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరున్నారంటే కాపులు, జన సైనికులే. 2014 నుంచి పవన్ కళ్యాణ్కి ఆయన ఏదో చేస్తాడు, ఆయన వల్ల మేము రాజ్యాధికారంలోకి వస్తామని చెప్పి ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్క జన సైనికులకు కానీ, కాపు సోదరులకు కానీ, కాపు నాయకులు కానీ, కాపు సంఘాలను కానీ నేను కోరేది ఒక్కటే, ఆలోచన చేయండి. 2014 నుంచి పవన్ కళ్యాణ్ నడుస్తున్నటువంటి విధానాన్ని తెలుసుకోమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఆయన జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడే, దాని గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే, వర్కింగ్ అధ్యక్షుడు మనోహరే. మరి ఇతర కులాలు వాళ్ళు, ఇతర కాపులు ఏమైపోతారని చెప్పి పవన్ కళ్యాణ్ నేను క్వశ్చనిస్తా ఉన్నా. దయచేసి ఇప్పుడు దాకా మీరు భ్రష్టు పెట్టించినటువంటి కార్యక్రమం ఇక్కడతో అయినా సరే ఈ అమావాస్యతో అయినా వదిలేమని చెప్పి పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా. కాపు సోదరులు, కాపు నాయకులు, మరి జన సైనికులు వీళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున ఒక ఎమ్మెల్యే అవ్వాలనో, ఒక ఎంపీ అవ్వాలనో, ఏదో ఒక రకంగా చైర్మన్లు అవ్వాలనో, లేకపోతే మేయర్లు అవ్వాలనో కోరుకునే నీ దగ్గరికి వస్తారే కానీ నువ్వేదో తోపు అని కాదు అని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడికి తాగట్టు పెట్టేటువంటి దిశగానే తప్ప ఏ రోజు కూడా వ్యక్తిగతంగా నువ్వు నేను ఇది చేస్తాను అది చేస్తాను ప్రజల కోసం నీ యొక్క జెండా లేదు, ఎజెండా లేదు ఎక్కడా కూడా.
కేవలం ఈరోజు రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి కాపుల్ని అన్ని అందరినీ కూడా తాగట్టు పెట్టేటువంటి దిశగా నీ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్క సోదరుల్ని కోరుతా ఉన్నా, మీ రాజకీయ భవిష్యత్తులు నాశనం చేసుకోవద్దు. రాజ్యాధికారం రావాలి అంటే కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి వల్ల కాపుల మనోభావాలు ఆ రోజు మెరుగైనాయి, మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మెరుగవుతాయని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. చెప్పలేదు, తునీ సంఘటన జరిగింది, మీరు అన్నట్టుగా దాని మీద తీర్పు కూడా రావడం జరిగింది. సీనియర్ నాయకులు ముద్రగడ వాళ్ళందరూ కూడాను ఏదైతే ఆ శిక్ష నుంచి కూడా తప్పించుకోవడం జరిగింది. అంటే ఆ శిక్షకు సంబంధం లేకపోయినా దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా కొన్ని నెలల పాటు వేదన అనుభవించారు. ఆ సందర్భం ఎప్పుడు కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. అదే నేను చెప్తా ఉన్నా, మొదటి నుంచి కూడా కాపుల మీద కుట్ర జరుగుతూ ఉంది అని నేను ఫస్ట్ నుంచి మాట్లాడే ఫస్ట్ మాట అదే. కేవలం ఆ రోజు కులాన్ని రోడ్డుకి ఇచ్చి రోడ్డు మీద అవమానాలు పాలు చేస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలా. ఈరోజు ఆ ఉద్యమ నేతల మీద ఉన్నటువంటి 43 కేసులు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కొట్టివేపిస్తే దానికి సానుభూతి కూడా తెలియజేయలా. కేంద్ర ప్రభుత్వం రైల్వే కోర్టులో మొన్న ముద్రగడ పద్మనాభం గారి మీద కేసు కొట్టేస్తే కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా పవన్ కళ్యాణ్కి. రంగా గారు విగ్రహాలకి ఎక్కడా కూడా దండ కూడా వెళ్ళేటటువంటి పవన్ కళ్యాణ్, కేవలం నీకు చంద్రబాబు నాయుడు ఆలోచన చంద్రబాబు నాయుడు పంపిస్తే ఎక్కడ ముద్రగడ పద్మనాభం గారికి కేసు కొట్టేశారు, ముద్రగడ పద్మనాభం గారి మీద కేసులు ఎత్తేశారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 43 కేసులు కాపుల మీద కాపు సోదరుల మీద ఎత్తేశారు. వైసీపీకి కాపులందరూ కూడా దగ్గర అయిపోతారని చెప్పి తెలియటంతో కేవలం నిన్ను బయటకు 2 నెలల తర్వాత నిన్ను బయటకు పంపించినటువంటి పరిస్థితి. అంటే నువ్వు ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే కాపుల్ని తాకట్టు పెట్టే దిశగా నువ్వు పోతున్నావని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. 2024లో కాపు సామాజికవర్గం ఎటువైపు ఉండే అవకాశం? నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, సంక్షేమ ఫలాలే కాదు, అభివృద్ధిలోనే కాదు, రాజకీయంగానే కాదు, అట్లాగే ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా కాపులకి పెద్ద పీట వేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కాపు సోదరులు సోదరిమణులు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతారు. కానీ చంద్రబాబు నాయుడిని కానీ వాళ్ళ అనుయాయులు కానీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మరని జరిగి మీ ద్వారా తెలియజేస్తాం. 2024లో కాపు సామాజిక వర్గం అంతా కూడాను వైసీపీ వెంటే ఉంటుంది తప్ప చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడాను కాపు సామాజిక వర్గం వినే పరిస్థితిలో లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.